ఇప్పుడు ఏంటిదంటే మాయదారి మల్లిగాడు మంది కొంపలు ముంచే కేటుగాడు ఇగో వీని గురించి కొంచెం చెప్పుకుందాం వల్ల ఇట్లా అంటుంటే ఎవలో అని అనుకునే వాళ్ళ మీరు ఒక దొంగోని గురించి చెప్తున్నాను వల్ల నేను దొంగోని గురించి అనగనగనగా ఒక దొంగోడు బంగారం దుఃఖనంకు పోయిండు మరి వాడు అట్లా పోయినోడు ఉత్త చేతులతోని వాపసత్తడా రాడు కదా హగో పర్ఫార్మెన్స్ చూపించిండు మీరు కూడా చూడండి అయితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలను బంగారం దుహనం ఉన్నది పట్ట పగటిలి ఒకడు వచ్చిండు పాపం అప్పుడు ఈ అక్క కూర్చొని ఉన్నది అది కావాలే ఇది కావాలే ఉంగరం చూయించు అని అనుకుంటూ ఉన్నాడు మంచి బేరమే తాకిందనుకో అక్క చూయించింది ఇగో ఇడ చూడండి వీడు ఏరినట్టు చేసి ఎట్లా మాయం చేస్తాండో అబ్బరే బిడ్డ కండ్ల ముందే చేతులలో దాచి పెట్టుకొని అటు జేబుల నుక్కున్నాడు ఇక ఈ అక్కనేమో అమాయకంగా లెక్కపత్రం చూసుకుంటుంది అసలు ఏమైందో అడుగుదాం అసలు గట్లెట్ల నమ్మినావు అక్క ఏమైంది అసలు ఓం బిల్ల కావాలని అన్నాడు నేను ఓంబిళ్ళ చూపించిన మళ్ళీ నాకు మా అక్కని తీసుకొస్తా అని అన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చిండు అడ్మాల్గా నేను అన్న చిట్టి రాసిస్తా అంటే అది మా అక్కని తీసుకొని వస్తా వద్దే బాగండి అన్నాడు మళ్ళీ ఇంకొక ఐటెం చూపియండి అన్నాడు చూపి చూపించేవరకు డబ్బా చూపిస్తే పోయింది ఇంకా మూడు తూలకెక్కగాన చూసినావా దేడిది మాకు దొంగల కథ గట్లున్నది ఆయన దొంగ సొమ్మిదిని ఏం బాగుపడతారోల్లా మంది పొట్టలు కొట్టి కడుపు నింపుకునుడు ఏమిటికి బర్కత్ తక్కువ పనులు కాకుంటే కదా